నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ విభాగం నుంచి 8th లెసను పర్యావరణము మరియు సుస్థిర అభివృద్ధి, ఈ లెసను పర్టికులర్గా గ్రూప్ 2కి, అదేవిధంగా ఏపీ సచివాలయం దాంతోపాటు డిఎస్సి వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఏపీ సచివాలయం నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది. ఈ సచివాలయంలో మనం చూసినట్లయితే ఈ సిలబస్ షీట్లోని సచివాలయంలో ఈ 8th పాయింట్ చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణము సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఏ టాపిక్ అయితే ఏపీ సచివాలయం సిలబస్ షీట్లో మెన్షన్ చేశాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టాపిక్ మనకి ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ సెకండ్ ఇయర్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పాయింట్స్ గురించి డీటెయిల్గా ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా నేర్చుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ప్రతి లెసన్ కూడా టెక్స్ట్ బుక్స్ నుండే తీసుకుని ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్ మీకు రూపొందించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. తర్వాత సహజ వనరులు. వనరుల యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే కొరతగా ఉండడం. ఈ సహజ వనరులను రెండు రకాలుగా చెప్పడం జరిగింది. అవి పునరావృతం అయ్యే వనరులు, పునరావృతం కాని వనరులు. ఇందులో పునరావృతం అయ్యే వనరులకు సంబంధించి ఎన్నిసార్లు ఉపయోగించుకున్నా కానీ, ఎన్నిసార్లు ఉపయోగించుకున్నా క్షీణించని వనరులను పునరావృత వనరులు అంటారు. వీటినే సాంప్రదాయేతర వనరులు అని కూడా పేర్కొంటారు. పునరావృత వనరులకు మరొక పేరేంటి అంటే సాంప్రదాయేతర వనరులు. ఉదాహరణ ఏంటి అంటే గాలి, సౌరశక్తి, సముద్రాలలు, భూగర్భ వనరులు, ఇవి పునరావృత వనరులకు ఉదాహరణ. తర్వాత పునరావృతం కాని వనరులు. వాడుకుంటూ పోతే తరిగిపోయే సహజ వనరులను పునరావృతం కాని వనరులు అంటారు. వీటిని సాంప్రదాయ వనరులు అని కూడా పేర్కొంటారు. ఉదాహరణ ఏంటి అంటే బంగారం, వెండి, రాగి, శిలాజ ఇంధనాలు, ఇటువంటి వాటిని పునరావృతం కాని వనరులకు ఉదాహరణగా చెప్పవచ్చు. తర్వాత కిన్నెత్ ఈ బౌల్డింగ్. ఈయన బ్రిటిష్ ఆర్థికవేత్త. కిన్నెత్ ఈ బౌల్డింగ్ బ్రిటిష్ ఆర్థికవేత్త. 1966 పర్యావరణ వనరులు విపరీతంగా వాడుకోవడం ఎంతో ప్రమాదకరం అని హెచ్చరించాడు. ఎప్పుడు హెచ్చరించాడు అంటే 1966 హెచ్చరించాడు. ఎవరు? కిన్నెత్ ఈ బౌల్డింగ్ అనే బ్రిటిష్ ఆర్థికవేత్త. అదేవిధంగా కాలుష్య రకాలు చూసినట్లయితే, అసలు కాలుష్యం అంటే పర్యావరణ స్వాభావిక లక్షణాలలో భౌతికంగా, రసాయనికంగా జీవపర అవాంఛనీయ పరిణామాలను కాలుష్యం అంటారు. కాలుష్యం అంటే పర్యావరణ స్వాభావిక లక్షణాలలో భౌతికంగా, రసాయనికంగా జీవపర అవాంఛనీయ పరిణామాలు, అవాంఛనీయ పరిణామాలను కాలుష్యం అంటారు. ఈ కాలుష్య రకాలు ముఖ్యంగా వాయు కాలుష్యం. ఈ వాయు కాలుష్యం చూసినట్లయితే మానవుని రోజువారీ ఆహార పదార్థాలలో, మానవుని యొక్క రోజువారీ ఆహార పదార్థాలలో గాలి 80% వరకు ఉంటుంది. మానవుడు రోజుకు పీల్చుకునే గాలి 16 నుంచి 20 కేజీలు ఉంటుంది. మానవుడు రోజు పీల్చుకునే గాలి 16 నుంచి 20 కేజీలు ఉంటుంది. రోజుకు 2200 సార్లు మానవుడు శ్వాసిస్తాడు. గాలిలో ఇతర కాలుష్య కారక పదార్థాల గాఢత ఎక్కువయ్యి ప్రతికూల ప్రభావం చూపడాన్నే గాలి కాలుష్యం అంటారు. ఇతర కాలుష్యకారక పదార్థాల యొక్క గాఢత ఎక్కువయ్యి ప్రతికూల ప్రభావం చూపడాన్ని గాలి కాలుష్యం అంటారు. ఈ గాలి కాలుష్య కారకాలు చూసినట్లయితే సంవత్సరానికి 2 బిలియన్ టన్నులు కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. వాయు కాలుష్యంలో భాగంగా సంవత్సరానికి 2 బిలియన్ టన్నుల కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. అవేంటి అంటే వంట చెరువు కాల్చడం వల్ల, శిలాజ ఇంధనాలు వాడడం వల్ల, పారిశ్రామికీకరణ, పంటల సాగు, వాహన విసర్జకాలు, న్యూక్లియర్ పరీక్షలు, కార్చిచ్చు, శీతలీకరణ పరిశ్రమలు, వీటి వల్ల 2 బిలియన్ టన్నుల కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. అదేవిధంగా తాజ్మహల్ చూసినట్లయితే 1998 నుండి తెల్లపాలరాయి పసుపు రంగుగా మారడం ప్రారంభించింది. ఇప్పుడు 98 నుంచి తాజ్మహల్ చుట్టూ 500 మీటర్ల వరకు కూడా వాహనాలు నిషేధించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. తెల్లపాలరాయి పసుపు రంగుగా మారడం వల్ల
తాజ్మహల్ చుట్టూ కూడా 500 మీటర్ల వరకు వాహనాలన్నీ కూడా నిషేధించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భోపాల్ గ్యాస్ దుర్ఘటన. ఈ భోపాల్ అనేది మధ్యప్రదేశ్ ఒక రాజధాని. ఇక్కడ యూనియన్ కార్బైడ్ సబ్సిడరీ పెస్టిసైడ్ ప్లాంట్ ఉంది. ఈ యూనియన్ కార్బైడ్ సబ్సిడరీ పెస్టిసైడ్ ప్లాంట్లో 1984 డిసెంబర్ 3వ తేదీన 42 టన్నుల మీథైల్ ఐసోసనైట్ వాయువును విడుదల చేసింది. ఈ యొక్క యూనియన్ కార్బైడ్ సంస్థ 42 టన్నుల మీథైల్ ఐసోసనైట్ వాయువు విడుదలైంది. ఇక్కడ దీనినే ఎంఐసి అని పేర్కొంటారు. మొదటి అంచనా ప్రకారం మరణించిన వారు 2,259 మంది. అదేవిధంగా 2 వారాల తర్వాత ఈ సంఖ్య అనేది 8,000కు పెరిగింది. తర్వాత మరో 8,000 మంది తరువాతి కాలంలో చనిపోయారు. అంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మొదటి విడతలో భాగంగా 8,000 మంది చనిపోయారు, మరొక 8,000 మంది చనిపోవడం జరిగింది. ఈ యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన మొదటి రోజునే 2,259 మంది మరణించారు. తర్వాత బిల్ క్లింటన్, 350 సంవత్సరాలుగా యుద్ధాలు, దాడులు, విపత్తులు చేయలేని పనిని కాలుష్యం చేసింది అని పేర్కొన్నాడు. 350 సంవత్సరాలుగా యుద్ధాలు, దాడులు, విపత్తులు చేయలేని పనిని కాలుష్యం చేసింది అని అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్ పేర్కొనడం జరిగింది. తర్వాత నీటి కాలుష్యం. నీటిని నీలి బంగారం అంటారు. మానవుని శరీర బరువులో 70% నీరుంటుంది. భూమి మీద నీటిలో 80% నీరు ఆక్రమించింది. భూమి మీద ఉన్న నీరు మొత్తంలో 80% ఆక్రమించింది నీరు. 97% సముద్ర నీరు, 3% స్వచ్ఛమైన నీరు ఉంది. మరలా ఈ 3%లో 2.997% మంచుగడ్డ రూపంలో ఉంది. 0.003% మానవాళికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా భూగర్భ జలం. భూమి లోపల ఇంకిపోయిన బావులు, గొట్టపు బావుల ద్వారా లభించే నీటిని భూగర్భ జలం అంటారు. అదేవిధంగా ఇక్కడ గంగా యాక్షన్ ప్లాన్. 1986 సంవత్సరం ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెలలో గంగానదికి కాలుష్యం తగ్గించడానికి గంగా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. ఎవరు ప్రారంభించారు అంటే భారత ప్రభుత్వం ప్రారంభించింది. అయితే దీనిని 31 మార్చి 2000న విరమించుకుంది. ఎందుకు విరమించుకుందంటే ఆశించిన ఫలితం రానందువల్ల విరమించుకోవడం జరిగింది. తర్వాత మరలా గంగా పరిరక్షణ ఉద్యమం మొదలైంది. ఎందుకు మొదలైంది గంగా పరిరక్షణ ఉద్యమం అంటే గంగానది ప్రక్షాళన కొరకు. దీనిని గాంధీ గారి అహింస మార్గంలో సామాజికవేత్తలు స్వాగతించారు. గంగా సేవా అభియాన్ ఉద్యమాన్ని బలపరిచింది. ఈ గంగా పరిరక్షణ ఉద్యమాన్ని గంగా సేవా అభియాన్ కూడా బలపరిచింది. అదేవిధంగా ఈ గంగా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఉమాభారతి గారు కేంద్ర నీటి వనరుల శాఖ మంత్రి. ఉమాభారతి గారు ఆ కాలంలో కేంద్ర నీటి వనరుల శాఖ మంత్రి. గంగానదిని రాబోయే 2 సంవత్సరాలలో గుణాత్మక పద్ధతిలో పరిశుభ్రం చేయడం జరుగుతుంది అని ఉమాభారతి గారు తెలియజేయడం జరిగింది. తర్వాత నేల కాలుష్యం. ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో మిగిలిన అంశాలన్నీ కూడా డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.